ماتلانر نين كادو دوپن جاشندي ناكتے پتا يتنا اي راكتان دوپن جاشندي كي چندر شاكرو اي كتا مصردل اي راكتان دوپن جاشال نين دوپن جاشندي يمي لدو جالة تبتدان اي جتفن انك اي وزر آباد نيوز كورجا منشي وارتنا ويشيال بيت كتشاي అలాగిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తున్నప్పటికీ రాజకీయాలను కొట్టి పారేసినటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి చంద్రశేఖరరావు రాష్ట్రం మీద పడి దోపిడి చేసి 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 ఏ స్థాయికి వెళ్ళాడయ్యా అంటే చివరికి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలన్నింటికి కూడా నేనే ఖర్చు పెట్టి ఎన్నికలు జరిపిస్తానంత స్థాయికి ఈ కేసీఆర్ దోపిడీ చేశాడని ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈటల రాజేందర్ అంటే ఆయనతో పాటు సహవాసం చేసి ఆయన పుట్టు పోరాటాలు అంతా తెలిసినటువంటి వ్యక్తి, ఆయనతో భాగస్వామి, ఆయనతో వాటాదారుడు. ఆ వాటాదారుడు ఏదో చెప్తా ఉన్నాడు, నువ్వు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేశావు. ఆయన అంటాడు నేను కాదు నువ్వే పెద్ద ఎత్తున దోపిడీ చేశావని ఆయన అంటాడు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఈ రాష్ట్రంలో ఎవరు ఎక్కువ దోపిడీ చేసుకున్నారనే దానిపైన పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈ తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది ప్రజాధికారి మేలు జరగాలని సోనియా గాంధీ గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్నించి ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజాధికారికి ఈ రాష్ట్ర సంపద పంచబడాలని రాష్ట్రాన్ని ఇస్తే మీరిద్దరు పంచుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని రోడ్డున పడేశారు. అందుకే నేను ఆదిలాబాద్ నుంచి ఈ కర్లాపూర్ వరకు నడుచుకుంటూ వస్తా ఉంటే ప్రతి ఊరిలో ప్రతి పేద కుటుంబం రోడ్డు మీదకి వచ్చి కన్నీరు పెడుతూనే ఉంది. అయ్యా తెలంగాణ వస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందనుకున్నాను, కానీ ఇంతవరకు ఇల్లు రాలేదు. ఈపీఎస్ పార్టీలో భాగస్వామ్యం అక్కడ నుంచి బయటకు వచ్చి ఆడ జరిగినటువంటి విషయాలన్నీ నిజంగా నేను పోరాటం చేస్తున్నానని చెప్తా ఉన్నాను. నిజంగా నువ్వు పోరాటం చేసేవాడు అయితే 9 సంవత్సరాలు ఆయన వరకే ఉన్నావు, ఆయన పుట్టు పోరాటాలు అన్నీ నీకు తెలుసు, ఎక్కడెక్కడ దోపిడీ జరిగిందో తెలుసు, ఎక్కడ అన్యాయం జరిగిందో తెలుసు, ఎక్కడ అవినీతి జరిగిందో తెలుసు. ఈ అన్ని తెలిసిన నువ్వు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నావు. నిజంగా టీఆర్ఎస్ మీద యుద్ధం చేసేది వాస్తవమైతే ఈ సంఘటనలు అన్నింటినీ కూడా వాస్తవ విషయాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దోపిడీకి సంబంధించిన వాస్తవ విషయాలన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని ఎంక్వైరీ ఏజెన్సీస్ అందించు నిష్పక్ష పాతికంగా ఎంక్వైరీ జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి నేను ఈటల రాజేందర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాను. నువ్వు ఆ పరిధి వదిలిపెట్టి అది చేయకుండా తగుదమ్మా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పైన లేకపోతే కాంగ్రెస్ పార్టీ పైన అభాండాలు వేస్తూ నువ్వు టీఆర్ఎస్ కి పరోక్షంగా సహాయ సహకారంగా పనిచేస్తున్నావు చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదనుకునే సందర్భంగా చెప్తూ ముక్కలందరూ ఆలోచించమని ఇది మీరందరూ ఆలోచించమని చెప్పి నువ్వు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.